వైఎస్ఆర్ చేయూత మూడో విడత కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలంలో మండలానికి చెందిన 5,518 మంది మహిళా లబ్ధిదారులకు 10,35,00,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బోడి ముత్యాలనాయుడు. ఆ మోసాల నుంచి మమ్మల్ని కాపాడేటువంటి బాధ్యత నేనేనుందని చెప్పి నిన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, నీ రాక ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి జగన్కి ప్రతి రక చెల్లం బాబు చెప్పినటువంటి మాటల్ని విన్న తర్వాత నేను ఉన్నానని చెప్పి ఆ అక్క చెల్లెమంతాలుగా భుజం తట్టి 10 జిల్లాల్లో ఉండేటువంటి కాస్తో కోస్తో అభివృద్ధిపరంగా ఉన్నటువంటి జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంతకన్నా వేగిపోయినటువంటి ప్రాంతాలు, వేగిపోయినటువంటి జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని కూడా ఎవరిని కూడా ఆశ్రయించక్కర్లా. మీకు అర్హత ఉంటే చాలు. ఏదైనా పొరపాటు వల్ల ఆ పథకంగానే మీకు వర్తించకపోతే, ఆ పథకంగానే మీకు రాకపోతే ప్రతి సంవత్సరం కూడా 6 మాసాలకు ఒకసారి మీకు దరఖాస్తు చేసుకునేటువంటి కార్యక్రమం మీ చేతుల్లో ఉంది. మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మాకు ఆ పథకం వయసు సరిపోతా ఉంది, నాకు అర్హత ఉంది, కానీ ఏదో కారణం వల్ల ఆ పథకం నాకు రాలేదనంటే ఏ కారణం వల్ల అయితే ఆ పథకం ఆగిందో దాన్ని సరిచేసి దరఖాస్తు పెట్టిన తర్వాత 6 మాసాల్లో ఆ పథకం మీ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్తా ఉన్నా. అది వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఆఖరికి వాహన మిత్ర కార్యక్రమం కావచ్చు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన లేదు, ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి రావటమే కాకుండా జగనన్నకి ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి 28 గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి ప్రతి అక్షలకి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తరఫున నా ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి మా సోదరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీసీటీ ఎంజన్ సెక్యూరిటీ డాక్టర్కి, మరొక ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు రవి ప్రధాన్ శెట్టి గారికి, వేదికపై ఉన్నటువంటి ఎంపీటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ, మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జరిగింది, ఏం మాట్లాడారని చెప్పి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సోదరులకి నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా చంద్రబాబు ఎంత చేసినప్పటికీ కూడా తక్కువే. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఒక కార్యక్రమం ఈ విధంగా జరిగితే టెండర్స్ పెంచుకోమని చెప్పినప్పటికీ కూడా ఇంత కార్యక్రమం చేసినందుకు మంచిదే, కానీ చాలా మంది కూడా ఇంకా ఎండల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. మీరు కూడా ఒక్క పాకతో ఎంత ఇబ్బంది పడుతున్నారో వచ్చిన దగ్గర నుంచి కూడా గమనిస్తూనే ఉన్నా. తొందరగానే ముగిస్తా. ఎందుకు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కచెల్లెమ్మలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే నాకు నా ముందు మాట్లాడినటువంటి గౌరవ